పట్టాలిచ్చింది. వాళ్ళకి దారి చూపించకుండా, వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించకుండా, ఆ పేదోళ్ళని ఆదుకోకుండా, వాళ్ళ నడిబజార్లో పడేసి నిల్వ నీడ లేకుండా చేసి వాళ్ళ భూములు తెగనమ్ముకొని హుజూరాబాద్ ఎన్నికల కోసం ఖర్చు పెడతా అని చెప్తే నమ్మనికే తెలంగాణ సమాజం అంత ఎట్టిదా గుడ్డిదా? ఎట్లా చూస్తాం? కేసీఆర్ నిజంగానే ధనిక రాష్ట్రం అనేది ఆయన సంతోష్రావును కేటీఆర్ను హరీష్ను చూసి అనుకుంటున్నట్టున్నాడు. కేటీఆర్ను సంతోష్ నడితే నీకు ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పులకు పోవాల్సిన పని లేదు. వాళ్ళిద్దరే 10 పైసల మిత్తికి రాష్ట్రానికి ఎంత కావాలని ఇస్తారు. 100,000 కోట్ల వరకైతే కేటీఆర్ సంతోష్ కలిసి అయితే అప్పగలరు రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే మరి తండ్రి మీద నమ్మకం ఉందో లేదో, ష్యూరిటీ సరిగ్గా ఉంటుందో లేదో అని ఇస్తలేరు. కానీ 100,000 కోట్లకైతే వాళ్ళిద్దరి దగ్గర ఏం ఇబ్బంది లేదు. రాష్ట్రం అప్పుల కోసం ఎక్కువ మిత్తి కట్టాల్సిన పని లేదు. 10 పైసల మిత్తికి కేటీఆర్ సంతోషం 100,000 కోట్లు అయితే ఇవ్వగలరు ఇప్పుడున్న లెక్క ప్రకారం. వాళ్ళని అడిగితే పోద్ది. నువ్వు లెక్కలే రాదు, ఎట్లొస్తాయో మొత్తం అని చూస్తే 100,000 నేను అంటలేను. 100,000 అయితే ఇవ్వగలరు. 100,000 ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని చెప్పగలం. కానీ 100,000 కోట్లు అయితే పెట్టుబడి పెట్టగలరు ఒకవేళ ఎవరికైనా కావాలంటే. ఇక జర్నలిస్టుగా నువ్వే దీని మీద లోతుగా విశ్లేషించాలి, కొంచెం విచారణ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వే కనిపెట్టాలి దీని వెనకాల ఏందో. ఇంకా వాళ్ళకి ఏముందని భరోసా ఉందో? ఇట్లాంటి భరోసాలతో నున్న వాళ్ళందరూ ఏడిపోయారో మీరు చూసారు కదా. ధన్యవాదాలు సోదరా. అవి